Hi friends, welcome to Dacha's Kitchen and Lunch. Nenu mi Shirisham. Ee roju mana channel lo chudaboye recipe oka simple and tasty recipe andi. Mana intlo kuragayalu lenappudu chala easy ga chesukochu, taste kuda chala chala baaguntundi. Adi andi chickpeas pulao. Ippudu adela cheyalo chusedama. Chenigala pulao kosam ikkada nenu 150 grams varaku nalla chenigalu untayi kadandi chinnavi vaatini overnight soak chesukovali appude manaku perfect ga cook avutayi vitini ippudu manamu udikinchukundam water tho saha vesestunnamandi indulo 1/2 teaspoon salt kuda vesukovali manamu lid pettesukoni aa whistles vachchanta varaku cook chesukovalandi మీరు పెద్ద కుక్కర్ లో ఉడికించుకున్నట్లయితే ఒక విజిల్ తక్కువగా పెట్టుకోండి నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను చెనిగలు ఉడికినాయేమో ఒకసారి చూద్దామండి మనకు ఈ మాత్రం ఉడికితే చాలండి మరి ఎక్కువగా ఉడికితే మనం రైస్ లో యాడ్ చేసుకుంటాం కదా అప్పుడు మ్యాషిగా అయిపోతుంది చెనిగల పులోకి కావాల్సిన మసాలా దినుసులండి 1/2 టీస్పూన్ చిల్లీ పౌడర్ 4 టీస్పూన్ పసుపు చిన్న ముక్క దాల్చిన 1 టీస్పూన్ salt 1/4 టీస్పూన్ గరం మసాలా అండి హోమ్ మేడ్ గరం మసాలా చాలా ఘాటు ఉంటుంది కదా అందుకే నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఒక మరాఠీ మొగ్గ స్టార్ అనిస్ జాపత్రి 4 టీస్పూన్ ధనియా పౌడర్ ఒక 7-8 లవంగాలు 2 ఇలాచీలు 1 టీస్పూన్ జీరా అలాగే 2-3 బిర్యానీ ఆకులు ఈ 2 మీడియం సైజ్ టొమాటోస్ ని సన్నగా పొడవుగా తరుక్కోవాలి పచ్చిమిర్చి అండి 1 టీస్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంత పాటి కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ ప్లేస్ లో మీరు బటర్ అయినా తీసుకోవచ్చు ఘీ అయినా తీసుకోవచ్చు ఆయిల్ మంచిగా వేడెక్కిందండి మనం తీసుకున్న మసాలాలన్నింటిని 1/1 యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనకు ఆయిల్ లో ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మనకు ఆయిల్ లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనం ఇందులో 1 టీస్పూన్ జీరం అన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మిర్చి మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాక ఫ్రై చేసుకోవాలి గార్లిక్ పేస్ట్ ఫ్రై అయింది కదా అండి పసుపుని యాడ్ చేసుకుందాం అలాగే ధనియా పౌడర్ గరం మసాలా 4 టీస్పూన్ జీరా పౌడర్ ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా అది 1/2 టీస్పూన్ చిల్లీ పౌడర్ తక్కువగా తీసుకున్నానండి ఎందుకంటే స్పైసెస్ ఎక్కువగా ఉన్నాయి కదా మనం తీసుకున్నవి ఓవర్ స్పైసీ అయిపోతుందని తక్కువగా తీసుకున్నాను ఈ కారం కూడా మనకు ఆయిల్లో ఫ్రై అయితే పులావ్ మంచి కలర్ వస్తుందండి కారం కూడా మంచి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటోస్ మనకు గుజ్జులాగా ఉడకాలండి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మనము పెట్టేసుకుందాం తొందరగా ఉడికిపోతుంది మనకు టమాటోస్ కుక్ అయినాయేమో చూద్దామండి టమాటోస్ కుక్ అయిపోయినాయి మనకు మంచి సాఫ్ట్గా వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం 1 టీస్పూన్ సాల్ట్ అండి ఒకవేళ మీరు ఇందులోకి ఏదైనా గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే సాల్ట్ కొంచెం తక్కువగా తీసుకోండి లేదు డైరెక్ట్ పులావే తింటే మాత్రం మనము కొంచెం సాల్ట్ పర్ఫెక్ట్గా వేసేసుకోవాలి సాల్ట్ మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఉడికించుకున్న శనగలను యాడ్ చేసుకోవాలి ఈ శనగలకు కూడా ఈ మసాలాలు ఉప్పు అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఒకసారి గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నామండి నీట్గా కడుక్కొని 1:2 రేషియో తీసుకోవాలి దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి మీరు ఒకవేళ కుక్కర్లో వండుకుంటున్నట్టయితే 1-2 గ్లాసుల వాటర్ కాకుండా కొన్ని తక్కువగా తీసుకోవాలండి ఇవి కంపల్సరీ 1/2 అవర్ నానబెట్టుకోవాలి అప్పుడే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది ఇవి ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాం ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా ఎక్కువగా కలపకూడదండి విరిగిపోతాయి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడే మనము సాల్ట్ సరిపోయిందా చెక్ చేసుకోవాలండి తక్కువ అయిందనుకోండి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి తర్వాత మనకు యాడ్ చేసుకోరాదు కదా మనకు ఒక బాయిల్ వచ్చింది కదండి మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని మనము సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకుందాం మనకు 6-7 మినిట్స్లో రైస్ రెడీ అవుతుందండి అప్పటి వరకు మనం ఏమి కలపాల్సిన అవసరం లేదు మనకు పులావ్ రెడీ అయిందేమో చూద్దామండి కొద్దిగా ఇలా మిడిల్లో చూస్తే తెలుస్తుంది మనకు వాటరీగా ఉందంటే కాసేపు ఉంచుకోవాలి మనకు రెడీ అయిపోయిందండి మనము స్టవ్ ఆఫ్ వేసుకొని దీనిపైన కొంచెం ఘీ వేసుకోవాలండి మనకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే మళ్ళీ లిడ్ పెట్టేసుకొని మనము 15 మినిట్స్ తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే
పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. వెంటనే తీస్తే మనకు పొడి పొడిగా రాదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఏదైనా ఒక సైడ్ నుంచి తీసుకోవాలండి రైస్, మనం ఎప్పుడైనా మిడిల్లో ఉంచి తీసుకోవద్దు. ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసే చూడండి. మనకు రైస్ ఎంత పొడి పొడిగా విరగకుండా చక్కగా వచ్చింది కదా. ఎంతో టేస్టీగా ఉండే చిక్ పీస్ పులావ్ ఈజీగా ఎలా చేయాలో చూసారు కదండి. మనం అలాగే తిన్నా కానీ రైతాతో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.